ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 6వ స్కందం 8వ అధ్యాయం చూస్తాం. సో ఇప్పటి వరకు కూడా మనకి ఇంద్రుడు తను కోల్పోయినటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యము, శక్తి తిరిగి సంపాదించుకోవడం కోసం తను విశ్వరూపుణ్ణి గురువుగా పొందడం అనేటువంటిది జరిగింది. విశ్వరూపుణ్ణి గురువుగా పొందిన తర్వాత విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ నారాయణ కవచం బలంతో ఇంద్రుడు తను కోల్పోయినటువంటి సమస్త ఐశ్వర్యాలని మళ్ళీ తిరిగి పొందుతారు, తిరిగి అసురులను కూడా జయించడం అనేటువంటిది జరిగింది. అంతవరకు మనము చూశాము. సో ఈరోజు 8వ అధ్యాయంలో మనకి ఏం చెప్పబోతున్నారో చూద్దాం. 8వ అధ్యాయం వచ్చేసి నారాయణ కవచం. ఇంతకు ముందు అధ్యాయంలో నారాయణ కవచం ఇచ్చారు అనేటువంటిదే మనం విన్నాము. ఈ అధ్యాయంలో ఆ నారాయణ కవచం ఏమిటి అనేటువంటిది చూస్తాం. సమ్మరీ ఇచ్చారు ఇక్కడ. ఈ చాప్టర్లో ఏముంది అనేటువంటి విషయాన్ని ముందు అది నేను ఒకసారి చదువుతాను, ఆ తర్వాత మళ్ళీ మనము శ్లోకాల్లో స్టార్ట్ చేద్దాం. స్వర్గరాజు ఇంద్రుడు దైత్య సేనపై ఏ విధముగా విజయము సాధించను అనే విషయము ఈ అధ్యాయంలో వర్ణింపబడినది. ఇది విష్ణు మంత్ర కవచమును కూడా వర్ణించుచున్నది. ఈ కవచము వలన రక్షణమును పొందుటకు మనుజుడు మొదట కుశగ్రాసమును తాకి ఆచమన మంత్రముతో ఆచమనము చేయవలెను. మౌనము పాటించి అతడు పిమ్మట అష్టాక్షర విష్ణు మంత్రముతో అంగాన్యాసమును, ద్వాదశాక్షర మంత్రముతో కరన్యాసమును చేయవలెను. ఓం నమో నారాయణాయ అనునదియే అష్టాక్షరీ మంత్రము. ఈ మంత్రమును ముందు వెనుకలలో దేహమంతంటను న్యాసము చేయవలెను. ప్రణవముతో ఆరంభమగు ద్వాదశాక్షర మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అనునది. దీని అందలి ప్రతి అక్షరమును ప్రణవముతో సంపుటి చేసి ప్రతి చేతి వేలు యందు న్యాసము కావించవలెను. పిదప అతడు ఓం విష్ణవే నమః అను షడక్షర మంత్రము జపించి ఆ మంత్రాక్షరములను వరుసగా హృదయమునందు, శిరమునందు, కనుబొమల నడుమ, శిఖయందు, రెండు నేత్రముల నడుమ న్యాసము చేసి ఆ పిదప మహ్ ఆస్త్రాయ ఫట్ అను మంత్రమును జపించి అన్ని దిక్కుల నుండి రక్షణమును పొందవలెను. నా దేవో దేవమర్చయేత్ అను వాక్యమును అనుసరించి దైవస్థితికి ఎదగనిదే ఎవడను ఈ మంత్రమును జపించజాలడు. కనుక శాస్త్ర నిర్దేశానుసారము మనుషుడు తాను గుణరీత్యా భగవంతునికి అభిన్నుడని భావన చేయవలెను. ఈ ప్రకారము న్యాసము పూర్తి చేసిన పిమ్మట అతడు గరుడారూఢుడై ఉన్నట్టి అష్టభుజ విష్ణువును స్తుతించవలెను. ఈ మత్స్యావతారమును వామనుని, ఈ నృసింహుని, ఈ వరాహదేవుని, శ్రీ పరశురాముని, శ్రీ రామచంద్రుని అంటే లక్ష్మణ జ్యేష్ఠ సోదరుడైనటువంటి శ్రీరామచంద్రుడు, నరనారాయణులను, దత్తాత్రేయుణ్ణి, కపిలుని, సనత్కుమారుని, హయగ్రీవుని, నారదుని, ధన్వంతరిని, ఋషభదేవుని, యజ్ఞుని, బలరాముని, వ్యాసదేవుని, బుద్ధుని, కేశవుని కూడా స్మరించవలను. బృందావనాధీశుడు గోవిందుణ్ణి, ఆధ్యాత్మిక జగత్తునకు ఆధీశుడైనటువంటి నారాయణుని కూడా తలచవలను. మధుసూదనమని, త్రిధాముని, మాధవుని, హృషీకేశుని, పద్మనాభుని, జనార్దనుణ్ణి, దామోదరుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి, స్వయం భగవానుని శ్రీకృష్ణుని కూడా స్మరించవలను. ఈ ప్రకారం భగవానుని స్వాంశ్యలను, శక్తి ఆవేశ అవతారములను స్తుతించిన పిదప
ఆ దేవదేవుని ఆయుధములైనటువంటి సుదర్శనము, గద, శంఖము, ఖడ్గము, విల్లు మున్నగున్న వాటిని ప్రార్థించవలను. ఈ విధానమును వివరించిన పిదప వృత్తాసురుని సోదరుడు విశ్వరూపుడు నారాయణ కవచ మహాత్మ్యమును ఇంద్రునికు తెలియజేసిన వైనమును సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు తెలిపారు. ఓకే, సో నారాయణ కవచం ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. దాని వివరణగా మనం ఒక్కొక్క శ్లోకంలో మనము ఇప్పుడు చూడబోతున్నాం. సో ఎందుకు ఈ నారాయణ కవచం చెప్పాల్సి వచ్చిందో మనకి ఫస్ట్ శ్లోకంలోనే తెలుస్తుంది. సో ఈ నారాయణ కవచం ద్వారానే ఆయనకి నారాయణుడి యొక్క రక్షణను పొంది ఆయన కోల్పోయింది మొత్తం కూడా సాధించగలిగాడు అనమాట. సో అది ఎలా అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. మంగతాయర్ మాతది చదవండి. శ్రీ రాజోవాచ వాచ యయా గుప్త సహస్రాక్ష యయా గుప్త సహస్రాక్ష సవాహాన్ రిపు సైనికాన్ సవాహ రిపు సైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్యా క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా భుభుజే శ్రియం త్రిలోక్య భుభుజే శ్రియం భగవంస్తన్ భగవంస్తన్ మమాఖ్యాహి భగవంస్తం నః నమః మాఖ్యాహి వర్మ నారాయణాత్మకం వర్మ నారాయణాత్మకం యతా తతాయన్ యతా తతాయినః శత్రూన్ యదా తతాయినః శత్రూన్ యేన గుప్తో అజయన్ మృదే యేన గుప్తో అజయన్ మనుదే. హరే కృష్ణ జనావత్రనామ ప్రభుపాద వారి భావం మా ప్రభుతి పరీక్షణ్ మహారాజు సుఖదేవ స్వామిని ప్రశ్నించను. దేవా, ఇంద్రుని రక్షించి అతడు తన శత్రువులను వారి వాహనములతో పాటు జయింపగలిగినట్లు చేసి త్రైలోక్య సంపదను అనుభవించినట్లు కావించిన నారాయణ కవచమును నాకు వివరింపుడు. తనను సంహరింపు యత్నించిన శత్రువులను జయించి ఇంద్రుడు రణమును విజయము సాధించినట్లుగా చేసిన ఆ నారాయణ కవచం దయతో నాకు తెలియజేయుడు. హరే కృష్ణ ప్రభుజీ దండవతనామ. ఓకే, హరే కృష్ణ. సో ఇంతకు ముందు అధ్యాయంలో చివరిగా ఆయన ఏం చెప్పారు అని అంటే, నారాయణ కవచం సహాయంతో ఆయన ఇంద్రుడు తను కోల్పోయింది మొత్తం సాధించాడు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే ఇక్కడ పరీక్షణ్ మహారాజ్కి ఆ మాట విన్నారు సుఖదేవ గోస్వామి నుంచి. విన్న తర్వాత ఏదైతే నారాయణ కవచం శత్రువుల నుంచి ఇంద్రుణ్ణి కాపాడిందో, ఏ నారాయణ కవచం ద్వారా ఆయన త్రైలోక్య సంపదని అనుభవించేలా చేసిందో, ఆ నారాయణ కవచాన్ని నాకు వివరించండి అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు అడగడం అనేటువంటిది జరిగింది. సో దానికి సమాధానంగా ఇప్పుడు సుఖదేవ గోస్వామి నారాయణ కవచాన్ని వివరించబోతున్నారు. శ్రీ బాదరాయణ రువాచ గౌరీ జై శ్రీ మాత శ్రీ బాదరాయణ రువాచ శ్రీ బాదరాయణువాచ ఎన్నో స్కందం ప్రభుజీ వృతః పురోహితస్త్వాస్త్రో మహేంద్రాయాను పృచ్ఛతే మహేంద్రాయాను పృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః నారాయణాఖ్యం వర్మాః తదిహైకమానాః శృణు తదిహైకమానాః శృణు. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను దేవతల నాయకుడు. మాతాజీ 6వ స్కందం 8వ అధ్యాయం 3వ శ్లోకం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను దేవతల నాయకుడగు ఇంద్రుడు నారాయణ కవచమును గూర్చి దేవ పురోహితుడగు విశ్వరూపుని అడిగెను. విశ్వరూపుడు దానికి ఒసగిన సమాధానమును శ్రద్ధతో ఆలకింపుము. హరే కృష్ణ. ఓకే, సో మరి ఇంద్రుడు యాక్చువల్గా మరి విశ్వరూపుణ్ణి గురువుగా పొందిన తర్వాత విశ్వరూపుడి ద్వారా నారాయణ కవచాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు విశ్వరూపుణ్ణి అడిగినప్పుడు ఇంద్రుడు ఆ నారాయణ కవచాన్ని ఏ విధంగా చెప్పాడు అనేటువంటి విషయాన్ని విశ్వరూపుడు చెప్తే
ఆ విశ్వరూపుడు చెప్పినటువంటి నారాయణ కవచాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తాను విను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు బాదరాయణుడి వాచ అంటే సుఖదేవ గోస్వామి. శ్రీదేవి మాతాజీ చదవండి. శ్రీ విశ్వరూప ఉవాచ. శ్రీ విశ్వరూపవువాచ సౌతాంగ్రి పాణి రాచమ్యా సవవిత్రా ఉదంముఖః. దౌతాగ్రిపాణి రాచమ్యా సపవిత్ర ఉదంగుకః. కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వ్యాగ్యతః శుచిః. కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః. నారాయణ పరం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే. నారాయణ పరం వర్మ సన్నహేద్భయ ఆగతే. పాదయోర్జాను నోరూర్వోర్ ఉదరే హృద్యదోరసి. పాదయోర్జాను నోరుర్వో రుదరే హృదయ ధోరసి. ముఖే శిరస్యాను పూర్వాధ్యో యంకారాధీని విన్యసేత్. ముఖే శిరస్యాను పూర్వాధ్యో యంకారాదీని విన్యసేత్. ఓం నమో నారాయణాయేతి విపర్యయమధాపి వా. ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా. విశ్వరూపుడు పలికెను, ఏదేని ఆపద ఎదురైనచో మనుజుడు తొలత కరచరణములను శుభ్రంగా కడుగుకొని ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సః బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అను మంత్రోచ్చారణము చే ఆచమనము చేయవలెను. పిమ్మట కుసగ్రాసమును స్పృశించి మౌనమును దాల్చి గంభీరముగా ఉత్తరాభిముఖముగా ఆసీనుడు కావలను. ఆ ప్రకారము పూర్తిగా పవిత్రుడైన పిమ్మట అష్టాక్షరీ మంత్రముతో అంగన్యాసమును ద్వాదశాక్షర మంత్రముతో కనన్యాసమును కావించి నారాయణ కవచమును బంధింపవలెను. మొదట అష్టాక్షరీ మంత్రమును ఓం నమో నారాయణాయ జపించినప్పుడు పదద్వయమునందు జానువుల యందు ఊరువుల యందు ఉదరమునందు హృదయమునందు వక్షస్థలమునందు ముఖమునందు శిరమునందు వరుసగా అంగన్యాసము చేయవలెను. ఆ పిదప మంత్రమును చివరి అక్షర్మగు యా నుండి ఆరంభించి విపరీత క్రమములో ఉచ్చరించుచు విపరీత పద్ధతిలో అంగన్యాసము చేయవలెను. ఈ రెండు విధానములు ఉత్పత్తి న్యాసము సంహార న్యాసములని పిలువబడును. హరే కృష్ణ ప్రభు. అంగన్యాసం చేయడం అంటే ఎవరికైనా ఐడియా ఉందా? అనుకుంటున్నా ప్రభుజీ, ముద్ర చేయి ఇలా పెట్టు ఇలా పెడతారు ఇలా పెడతారు కదా ప్రభుజీ, ప్రతి అంగాల్ని టచ్ చేయడం. యాక్చువల్గా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. యాక్చువల్గా మనము ఫస్ట్ రూల్ ఒకటి చెప్పారు, ఇందులో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. ఓకే, ఉత్తరాభిముఖంగా అంటే మన ముఖం ఉత్తరం వైపు తిరిగి ఉండాలి, అలా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కూర్చోడానికంటే ముందు మనం ముందు ఆచమనం చేయాలి. ఈ ఆచమనం ప్రక్రియ ఎందుకు చేస్తారు అంటే, మనం అనేక రకాల పనులు చేసుంటాము, బయటికి వెళ్ళొచ్చి ఉంటాము, మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి ఒక మార్గం అన్నమాట. సో ఈ ఆచమనం చేసినప్పుడు మనం చదవాల్సినటువంటి మంత్రాలు, మనకి మామూలుగా మనం ఇంతకు ముందు కూడా మనం ఆచమనం చేసినప్పుడు ఏ మంత్రాలు అయితే చదువుతామో అవే మంత్రాలు చదవచ్చు. సో ఆచమనం చేసి ఉత్తరాభిముఖంగా కూర్చొని అంగన్యాసం చేస్తూ కింది నుంచి పై వరకు, పైనుంచి కింది వరకు మనము ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించాలి. పదద్వయము అంటే రెండు కాళ్ళు, జానువులు అంటే తొడలు, జానువులు అంటే కాళ్ళు మోకాళ్ళు, ఆ తర్వాత ఉరువులు అంటే తొడలు, ఉదరము అంటే నాభిస్థానం, హృదయమునందు వక్షస్థలమునందు ముఖమునందు శిరమునందు వరుసగా అంగన్యాసం చేయవలెను. అంటే చేస్తున్నప్పుడు మనము ఈ మంత్రాన్ని పఠించాలి, ఓం నమో నారాయణాయ అంటూ. మళ్ళీ పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని రివర్స్లో చదవాలన్నమాట, యణాయ రాణ మో నవోం. అంటే ఒక్కొక్క అక్షరంకి యా నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చదవాలట, విపరీత క్రమంలో ఉచ్చరించుకుంటూ విపరీత పద్ధతిలో మళ్ళీ అంగన్యాసం చేయాలి. మళ్ళీ పైనుంచి కిందికి చేసేటప్పుడు మంత్రాన్ని రివర్స్ చదవాలి, కింది నుంచి పైకి చేసేటప్పుడు మంత్రాన్ని కరెక్ట్గా చదవాలి. సో ఈ విధంగా ఈ
ఈ విధంగా చేసేటువంటి రెండు పద్ధతుల్ని ఏమంటారు అని ఇక్కడ చెప్పారు. ఒకటి ఉత్పత్తి న్యాసము, రెండోది సంహార న్యాసము అని పిలువబడుతుంది. కింది నుంచి పైకి చేస్తే ఉత్పత్తి న్యాసము, పైనుంచి కింది చేస్తే సంహార న్యాసము అని పిలువబడుతుంది. సో సో ఇది అర్థమైందండి ఎలా చేయాలో. ఓకే, నెక్స్ట్ కరణ్యాసం గురించి. ఇప్పుడు అంగన్యాసం అయిపోయింది, రెండోది కరణ్యాసం గురించి చెప్తున్నారు. 7వ శ్లోకం గౌరీమాత కరణ్యాసం తతః కుర్ద్వా కుర్యాద్. కరణ్యాసం తతః కుర్యాద్ ద్వాదశాక్షర విద్యయా ద్వాదశాక్షర విద్యయా ప్రణవాది యకారాస్ ప్రణవాది యకారాంతం ప్రణవాది యకారాంతం అంగుల్యంగుష్ట పర్వసు అంగుల్యంగుష్ట పర్వసు పిదపాతడు ద్వాదశాక్షర మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించవలెను. ఈ మంత్రమునందలి ఆ మంత్రమునందలి ప్రతి అక్షరమును ఓంకారముతో కలిపి కుడి చేతి అందలి చూపుడు వేలును మొదలుకొని ఎడమ చేతి అందలి చూపుడు వేలు వరకును వేళ్ళు చివరల యందు మిగిలిన నాలుగు అక్షరములను అంగుష్టముల యందలి కణుపుల యందు న్యాసము చేయవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇది కరణ్యాసము అని అంటారు. కరణ్యాసం చేసేటప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపించాలి. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు కుడి చేతి చూపుడు వేలు నుంచి స్టార్ట్ చేయాలి, ఎడమ చేతి చూపుడు వేలు వరకు చేయాలి. అంటే బొటన వేలు, రెండిట్లో బొటన వేలు వదిలేస్తారు. ఓకే, అయితే ప్రతి అక్షరానికి ఓంకారాన్ని జత చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఒక్కొక్క అక్షరానికి ఓంకారాన్ని జత చేస్తూ ఒక్కొక్క గెణుపును లెక్కేసుకుంటూ వెళ్ళాలి. కుడి చేతి బొటన వేలు నుంచి ఎడమ చేతి బొటన వేలు వరకు ఒక్కొక్క గెణుపుకి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఓంకారంతో జోడిస్తూ వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా మనము సో ఇక్కడ ఏం చెప్పారంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించవలను. ఆ మంత్రం అందులో ప్రతి అక్షరమును ఓంకారంతో కలిపి కుడి చేతి అందల చూపుడు వేలును మొదలుకొని ఎడమ చేతి అందల చూపుడు వేలు వరకు వేళ్ల చివర గల చివరలయందు మిగిలినటువంటి నాలుగు అక్షరములను అంగుష్టము అంగుష్టముల యందలి కణుపుల యందు, అంగుష్టం అంటే బటన్ వేలు, కణుపుల యందు న్యాసము చేయవలను. అంటే ఇప్పుడు ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఇట్లా ఈ వేలుతో మొదలు పెడతారు కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది 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 చెప్పిన తర్వాత ఈ నాలుగు ఫింగర్స్కి నాలుగు చెప్పి ఈ నాలుగు ఫింగర్స్కి నాలుగు చెప్పిన తర్వాత ఎన్నైపోతాయి, ఎనిమిది అక్షరాలు అయిపోతాయి. మిగిలినటువంటి నాలుగు అక్షరాలని బొటన వేలుకి చెప్పాలి అని చెప్తున్నారు. బొటన వేలుతోటి చెప్పాలి. అర్థమైందండి? ఓం న ఓం మ ఓం భ ఓం గ ఓం వ ఓం వ ఓం తే ఓం వ తర్వాత సుదేవాయ వాసుదేవాయ ఈ రెండిటికి సుదేవాయ నాలుగు అక్షరాలు మిగులుతాయి. ఈ నాలుగు అక్షరాలని ఈ బొటన వేలుకి చెప్పాలన్నమాట. ఓకే, అర్థమైందండి? నెక్స్ట్ 8-10 రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. న్యసే హృదయ ఓంకారం యస్సే హృదయ ఓంకారం వికారమను మూర్ధని వికారమను మూర్ధని షకారం తు భ్రువోర్మధ్యే షకారం తు భ్రువోర్మధ్యే నఖారం శిఖయా న్యసేత్ నఖారం శిఖయా న్యసేత్ వేకారం నేత్రయోర్యుంగ్యాన్ వేకారం నేత్రయోరుణ్యా నఖారం సర్వసంధిషు నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః
మంత్రమూర్తి భవేద్ బృదః సనిసర్గః సనిసర్గం షడంతం తాత్ సవిసర్గం షడంతం తాత్ సర్వదిక్షు వినిర్ధిసేత్ సర్వదిక్షు వినిర్దశే ఓం విష్ణవే నమ ఇతి ఓం విష్ణవే నమ ఇతి పిమ్మట అతడు షడక్షర మంత్రమును అనగా ఓం విష్ణవే నమ అని జపించవలెను. ఓం అను వర్ణమును హృదయమునందు, వి అను వర్ణమును శిరమునందు, ష అను వర్ణమును కనుబొమ్మల నడుమ, అణ అను వర్ణమును శిఖమందు, వే అను వర్ణమును నేత్రముల నడుమ, నా అను వర్ణమును శరీరమందరి సంధి స్థలములలోను న్యాసము చేసి, మా అను వర్ణమును అష్టరూపమున ధ్యానించవలెను. ఆ విధంగా అతడు పరిపూర్ణ మంత్ర స్వరూపుడై చివరి అక్షరము మా మకారమునకు విసర్గమును జోడించి మహా అస్రాయ పట్ అను మంత్రమును తూర్పు మొదలుకొని అన్ని దిక్కులలో జపించవలను. ఆ ప్రకారము మంత్ర కవచముచే అన్ని దిక్కులలో దిగ్బంధము కాగలదు. చాలా కష్టమైనటువంటి నారాయణ కవచం ఇది. ఓకే, ఇక్కడ మనం ఉపయోగించాల్సింది, ఇప్పుడు ఇంతకు ముందు మనము కరమంత్రం చదివేశాం, ద్వాదశ కరన్యాసం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ మనం చేస్తున్నది ఓం విష్ణవే నమ ఇతి. ఓకే, సో ఓం విష్ణవే నమ అనేటువంటిది మనం చదవాల్సినటువంటి మంత్రం. ఓం విష్ణవే నమహలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే షడక్షరాలు ఉంటాయి, 6 అక్షరాలు. సో ఈ 6 అక్షరాలని మనం జపించాలి. అది ఈ 6 అక్షరాలని మనం జపించేటప్పుడు ఓం అనేటువంటి అక్షరాన్ని మనం జపిస్తున్నప్పుడు హృదయం యందు, ఇక విష్ణవేలో వి అనేటువంటి అక్షరంని శిరమునందు, ష అనేటువంటి అక్షరంని కనుబొమ్మల నడుమ, నా అనేటువంటి అక్షరం జపించేటప్పుడు శిఖ అందు, శిఖ అంటే వెనకాల, వే అను అక్షరమును నేత్రముల నడుమ, నా అనేటువంటి అక్షరమును శరీరమునందరి సంధి స్థలములలోను న్యాసము చేసి చివరికి మా అనేటువంటి అక్షరం మిగులుతుంది. సో ఆ మా అనే అక్షరానికి అస్త్రరూపమును ధ్యానించవలను. ఆ తరువాత అతడు పరిపూర్ణ మంత్ర స్వరూపుడైనటువంటి చివరి అక్షరము మళ్ళీ మా అనేటువంటిది వచ్చినప్పుడు, అంటే మా అని చదివిన తర్వాత మాకి మళ్ళీ మనం ఇంకా ఎక్స్ట్రా జోడించాలన్నమాట, అంటే ఓం విష్ణవే నమః అని అని ఆ తరువాత ఓం విష్ణవే నమః అన్న తర్వాత అస్త్రాయ షట్ అనేటువంటి పదాన్ని జోడించాలి. ఓం విష్ణవే నమః అస్త్రాయ ఫట్. సో ఈ మంత్రాన్ని జపించాలి. అయితే ఈ మాకి విసర్గాన్ని జోడించి అస్త్రాయ ఫట్ అని మంత్రాన్ని చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కు వైపుకి మనం ఆ మంత్రాన్ని చెప్పాలి. ఆ విధంగా అన్ని దిక్కులకి మనము ఆ మంత్రాన్ని జపించాలి. అంటే ఇప్పుడు మనం జపించేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కుకి, ఒకసారి పూర్తయిపోయిన తర్వాత తూర్పు, రెండోసారి పూర్తయిపోయిన తర్వాత పడమర, మూడోసారి పూర్తయిపోయిన తర్వాత ఉత్తరం, దక్షిణం, అట్లా 4 సార్లు చెప్పాలి. ఓకే, సో అన్ని దిక్కుల్లో ఇది దిగ్బంధనం అనేటువంటిది అవుతుంది. ఆ తరువాత శిరీష మదర్ ఆత్మానం పరమం ధ్యాయే, ఆత్మానం పరమం ధ్యాయే, ధ్యేయం షట్ శక్తిభిర్యుతం, ధ్యేయం షట్ శక్తిభిర్యుతం, విద్యా తేజస్తపోమూర్తిం, విద్యా తేజస్తపోమూర్తిం, ఇమం మంత్రముదాహరేత్, మిమం మంత్రముదాహరేత్. ఆ న్యాసమును పూర్తి కామించిన పిమ్మట అతడు తనను షడ్విభూతి సంపన్నుడను, ధ్యానింపదగిన వాడును అగు భగవంతునితో గుణరీతిని సమానునిగా తలంచవలను. ఆ పిదప అతడు నారాయణ కవచమును ఈ మంత్రము జపించవలను. ఓకే, సో ఇది ఇప్పటి వరకు న్యాసం చేసేటువంటి ప్రక్రియ. సో ఇది చేసిన తరువాత ధ్యానం చేయాలి. సో ధ్యానం చేయడానికంటే ముందు మన భావన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనము ఈ భౌతిక శరీరము అనేటువంటి భావనలో ఉండకూడదు, నేను ఈ శరీరము అనేటువంటి భావనలో ఉండకూడదు.
నేను ఆత్మని అనేటువంటి భావంలో ఉండాలి. నేను నాకు ఈ శరీరానికి సంబంధం ఏమి లేదు, ఈ శరీరానికి సంబంధించిన దాంతో నాకు ఏమి సంబంధం లేదు, ఇది నేను ఆత్మని. ఎందుకు నేను నాకు శరీరానికి సంబంధం లేదు అంటే ఈ ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలతోటి సమానమైనటువంటి లక్షణం. ఎలా నేను భగవంతుడు గుణరీత్యా ఏకము, అది ఎలా అంటే భగవంతుడు శాశ్వతం, నేను కూడా శాశ్వతమే. భగవంతుడు ఆధ్యాత్మికం, నేను కూడా ఆధ్యాత్మికమే. సో ఈ విధంగా భగవంతుడిలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి. భగవంతుడు పూర్ణం, నేను భగవంతుడి యొక్క ఆ పూర్ణంలో అంశనే. సో ఇలాంటి ఒక భావనలో ఉండాలి మనం, అలా భగవంతుణ్ణి మనం ధ్యానించాలి. సో భగవంతుడితో గుణరీత్యా నేను సమానమే అంటే ఇప్పుడు ఆత్మస్థాయిలో ఉండాలి అని అర్థం. ఆత్మస్థాయిలో ఉండి మనము ఆ నారాయణ కవచం అనేటువంటి మంత్రాన్ని జపించాలి. సో ఇక్కడ నారాయణ కవచాన్ని ఇస్తున్నారు అంటే మనం నారాయణ కవచం చేయడానికంటే ముందు చేయాల్సినటువంటి ఈ దిగ్బంధనాలు అనమాట, ఇవన్నీ చేశాం అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇందాక నుంచి శ్లోకంలో మనకి చెప్తున్నటువంటివన్నీ కూడా నాలుగవ శ్లోకంలో స్టార్ట్ చేశారు. నాలుగవ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చేసినటువంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు యాక్చువల్ నారాయణ కవచాన్ని పఠించడానికంటే ముందు మనం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కవచం, ఒక ఇది దిగ్బంధనం. సో ఆ దిగ్బంధనాన్ని మనం ఇప్పుడు చూసాము. యాక్చువల్ కవచం ఇక్కడ చెప్తున్నారు. మనము జపించేటప్పుడు అంటే మనము ధ్యానం చేసేటప్పుడు చెప్పాల్సినటువంటి కవచం ఇది. హైమవతి మాతాజీ. ఓం హరిర్విధ ధ్యాన్ మనో, ఓం హరిర్, ఓం హరిర్విధ ధ్యాన్ మమ సర్వరక్షాం. ఓం హరిర్విధ ధ్యాన్ మమ సర్వరక్షాం. న్యస్తాంఘ్రి పద్మః పతఘేంద్ర పృష్టే, న్యస్తాంఘ్రి పద్మః పతఘేంద్ర పృష్టే. దరారి చర్మాసి గదేషు చాప, దరారి చర్మాసి గదేషు చాప. పాశాన్ దధానో అష్ట గుణోష్ట బాహు, పాశాన్ దధానో అష్ట గుణో అష్ట బాహు. గరుడుని మోపుపై కూర్చుండి తన పాద పద్మములతో అతన్ని స్పృశించు దేవదేవుడు శంఖము చక్రము డాలు ఖడ్గము గద బాణములు విల్లు పాశమనడి అష్టాయుధములను దాల్చి ఉన్నాడు. అన్ని వేళలా అతడు తన అష్టభుజములతో నన్ను రక్షించుగాక. అన్నిమా లఘిమాది అష్టసిద్ధులను పూర్తిగా కలిగి ఉన్నందున అతడు సర్వశక్తిమంతుడు. సో భగవంతుడు నన్ను రక్షించాలి అని చెప్పేసి మనం, ఇది ఫస్ట్ శ్లోకం. యాక్చువల్ గా మనము ఈ యొక్క నారాయణ కవచంలో చదువుతున్నటువంటి ఫస్ట్ శ్లోకం. సో ఈ ఫస్ట్ శ్లోకంలో మనకేం చెప్తున్నారు అంటే భగవంతుని వర్ణిస్తూ ఆ భగవంతుడు నన్ను రక్షించుగాక అని మనం కోరుకుంటాం. సో ఇక్కడ భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడని వర్ణిస్తున్నారు అంటే అష్టభుజ రూపంలో ఉన్నటువంటి భగవంతుని కోరుకుంటారు. అంటే విష్ణు భగవానుడు ఒక్కొక్కసారి నాలుగు చేతులతో కనిపిస్తారు, ఒక్కొక్కసారి ఎనిమిది చేతులతో కనిపిస్తారు. సో ఇక్కడ నారాయణుడు ఎవరినైతే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ నారాయణుడు ఇక్కడ ఎనిమిది చేతులతో కనిపిస్తున్నారు. సో ఈ ఎనిమిది చేతులతో ఉన్నటువంటి నారాయణుడు రక్షించేటువంటి నారాయణుడు, ఎందుకంటే ఆయనకి ఎనిమిది చేతుల్లోనూ ఎనిమిది రకాల ఆయుధాలు ఉంటాయి. సో ఈ ఎనిమిది రకాల ఆయుధాలతోటి కూడా మనల్ని రక్షించడానికి వస్తారు. సో ఆయన గరుడుని మూపుపై కూర్చుండి తన పాద పద్మములతో అతన్ని స్పృశించు దేవదేవుడు శంఖము చక్రము డాలు ఖడ్గము గద బాణము విల్లు పాశము అనడి అష్టాయుధములను దాల్చి ఉన్నాడు. ఓకే, అంటే ఎనిమిది చేతుల్లో కూడా ఎనిమిది ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఏ చేతిలోనూ కూడా పద్మం లేదు. ఓకే, సో ఇక్కడ అన్ని అన్ని చేతుల్లోనూ కూడా ఆయుధాలే ఉన్నాయి. అన్ని వేళలా అతడు తన అష్టభుజములతో నన్ను రక్షించుకాక. సో అన్ని రకాల సిద్ధులని కలిగి ఉన్నటువంటి భగవంతుడు ఎనిమిది చేతులతోటి ఆయన నన్ను రక్షించాలి అని కోరుకుంటున్నాం అనమాట. మొదటి శ్లోకం చదవండి మొదటి భాష్యము. తాను భగవంతునితో ఏకమని భావన చేయుట అసంగ్రహోపాసనము అనబడును. అసంగ్రహోపాసన ద్వారా మనిషి భగవంతుడు కాజాలట, కానీ తాను అతనితో గుణరీతిని
ఏకత్వం కలిగి ఉన్నానని అతడు చింతన చేయగలడు. నదీ జలము కూడా సముద్ర జల స్వభావమే కలిగి ఉన్నట్లు ఆత్మ పరమాత్మునితో గుణరీతి సమానమనేది అవగాహనతో మనుజుడు ఈ శ్లోకమున వివరింపబడినట్లు దేవదేవుని ధ్యానించి అతని రక్షణమును కోరవచ్చును. జీవులు ఎల్లప్పుడూ భగవంతుడికి అధీనులే. నీ పరిస్థితుల్లోనూ రక్షణ పడేటకు సదా అతని కరుణకై ప్రార్థించుటయే వారి కర్తవ్యం. హరే కృష్ణ ప్రభు దండా ప్రణామం. ఓకే, సో ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయానికి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ వివరణ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ యాక్చువల్గా జీవుడు భగవంతుడితోటి గుణరీత్యా ఏకము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఈ ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేసేటప్పుడు భగవంతుని మనం చేసేటువంటి ప్రార్థన ఇది. అయితే ఇంతకుముందు మరి జీవుడు భగవంతుడితో గుణరీత్యా ఏకము అనేటువంటి విషయాన్ని మాయావాదులు తప్పుగా అర్థం తీసుకుంటారు. సో ఏం చెప్తారు అంటే భగవంతుడు జీవుడు ఒక్కడే అనేటువంటి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే జీవుడు గుణరీత్యా ఏకమే కానీ మనము భగవంతుడు ఒకటి అనేటువంటి భావన తప్పు అని మళ్ళీ మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకని మనము నమ్మేటువంటి సిద్ధాంతం చైతన్య మహాప్రభు ప్రతిపాదించినట్లు అచించాభేద భేదాతత్వం. సో భేద అభేద, భేద అంటే వేరు, అభేద అంటే వేరు కాదు, అంటే ఒకే సమయంలో రెండు వేరు వేరు, రెండు ఒకటి అనేటువంటి ఒక భావనని మనకి తెలియచేసేటువంటిది అచించాభేద భేదాతత్వం, భేద అభేదాతత్వం. సో ఈ భేద అభేదాతత్వం ఏదైతే ఉందో అది చైతన్య మహాప్రభు ప్రతిపాదించారు. చైతన్య మహాప్రభు మనందరికీ తెలియచేసినటువంటి విషయం అది. ఎలా అంటే సూర్యకిరణాలకి మనం చూసి సూర్యకిరణాల శక్తికి సూర్యకిరణాల వల్ల మనకి వేడి కలుగుతుంది, సూర్యకిరణాల వల్ల మనకి వెలుతురు వస్తుంది. ఇది సూర్యుడి నుంచి వస్తుంది. కానీ సూర్యుని చూసి సూర్యకిరణాలకి సూర్యుడికి ఏమి డిఫరెన్స్ చూడమ్మా, ఇది అభేద. అయితే సూర్యకిరణాలు మరి సూర్యుడు ఒకటేనా? కాదు. సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యుడి నుంచి వేరైనవి. సో అందుకనే సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వేరయ్యి సూర్యకిరణాల యొక్క ప్రభావం వల్ల మనకి పొందుతున్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది సూర్యుడి నుంచి పొందుతున్నట్టు ఉంటుంది. కాబట్టి సూర్యుడు వేరు, సూర్యకిరణాలు వేరు. కాబట్టి దీన్ని భేద అంటే ఇది వేరుగా చెప్తున్నారు. అంటే సూర్యుడు సూర్యకిరణాలు ఒక రకంగా ఆలోచిస్తే ఒకటే, ఇంకొక రకంగా ఆలోచిస్తే ఆ రెండు వేరు వేరు అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అలానే భగవంతుడు జీవుడు ఒకటే అంటే గుణరీత్యా ఒకటే, పరిమాణరీత్యా కాదు. కాబట్టి ఈ అభేద సిద్ధాంతం ఏదైతే ఉందో గుణరీత్యా ఒకటే అని చెప్పడం కోసం మనకి అభేద సిద్ధాంతం అనేటువంటిది తెలియజేస్తుంది. అందుకని మనము ఓన్లీ అభేదాని నమ్మము, ఓన్లీ భేదాని నమ్మము, రెండింటినీ కలిపి భేద అభేద తత్వం అనేటువంటిది మనము నమ్ముతాము. సో అదే మనము నమ్మేటువంటి సిద్ధాంతం అని మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి, జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి, ర్యాధో గణేభ్యో వరుణస్య స్పాశతో, ర్యాధో గణేభ్యో వరుణస్య పాశాత్, స్థలేషు మాయా వటువామనోన్వ్యాత్, స్థలేషు మాయా వటువామనో అవ్యాత్, త్రివిక్రమః కే అవతు విశ్వరూపః, త్రివిక్రమః కే అవతు విశ్వరూపః. మత్స్యరూపధారియకు భగవానుడు జలమునందు నన్ను వరుణుని అనుచరులకు క్రూర జలచరముల నుండి రక్షించుగాక. యోగమాయచే వామన రూపమును ధరించిన దేవదేవుడైన నేలపై నన్ను రక్షించుగాక. విశ్వరూపమున ముల్లోకమును జయించిన అతడు నన్ను ఆకాశము రక్షించుగాక. భాష్యము, మత్స్యావతారము వామనావతారము విశ్వరూపముల ద్వారా జల స్థల ఆకాశములలో భగవద్ రక్షణ ఈ మంత్రము కోరుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇంతకుముందు అష్టభుజ నారాయణ రూపము నన్ను రక్షించాలి అని కోరుకున్నాము. ఇప్పుడు భగవంతుడి యొక్క ఇతర అవతారాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము. నీళ్లలో ఉన్నప్పుడు నన్ను మత్స్యావతారంలో ఉన్నటువంటి భగవానుడు రక్షించాలి, భూమి మీద ఉన్నప్పుడు వామనావతారంలో ఉన్నటువంటి త్రివిక్రముడు నన్ను రక్షించాలి, తరువాత ఆకాశంలో ఉన్నప్పుడు విశ్వరూపావతారి అయినటువంటి
భగవంతుడు ఈ ఆకాశంలో కూడా నన్ను రక్షించాలి. అంటే జలంలో, స్థలంలో, జలం మీద, భూమి మీద, ఆకాశం మీద కూడా నాకు భగవంతుడి యొక్క రక్షణ ఉండాలి అని ఇక్కడ మనం కోరుకుంటున్నాం. నెక్స్ట్ 14 అన్నపూర్ణ మాతాజీ. దుర్గేష్వటవ్యాధిముఖాధిషు ప్రభుః దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయన్ నృసింహో అసురయూత పారిహి పాయన్ నృసింహో అసురయూత పారిహి విముంచతో యస్య మహాట్టహాసం విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేధుర్న్య పతంశ్చ గర్భా దిశో వినేదుర్య పతంశ్చ గర్భాః. హిరణ్యకశిపుని శత్రువుగా అవతరించిన నృసింహదేవుడు అన్ని దిక్కుల యందు నన్ను రక్షించుగాక. నృసింహుని మహాట్టహాసము సమస్త దిక్కులలో ప్రతిధ్వనించగా అసురపత్నులకు గర్భస్రావమయ్యాను. అట్టి భగవానుడు అరణ్యము, రణభూమి వంటి దుర్గమ స్థానములలో దయయుంచి నాకు రక్షణము ఇచ్చుగాక. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హిరణ్యకశిపుని శత్రువుగా అవతరించినటువంటి నరసింహ భగవానుడికి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. ఈ నరసింహ భగవానుడు నన్ను రక్షించాలి. ఈ నరసింహ భగవానుడు యొక్క అట్టహాసం ఏదైతే ఉంటుందో, అంటే ఆయన యొక్క అరుపు, ఆ అరుపుకి అసురుల యొక్క భార్యల గర్భం స్రావం అయిపోతుంది, గర్భస్రావం అయిపోతుంది. అంటే అసురులే శత్రువులు మనకి, అసురుల యొక్క పుత్రులు కూడా శత్రువులే అవుతారు కదా. అంటే అసురుల యొక్క పుత్రులు గర్భస్రావం అవుతుంది ఇక్కడ, అంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా మళ్ళీ మనకి శత్రువులు పుట్టకుండా అయిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే నరసింహ భగవానుడి యొక్క రక్షణ ఉంటే మనల్ని మనం శత్రువుల నుంచి కాపాడుకోగలుగుతాం. సో శత్రువుల నుంచి మనం కాపాడుకునేటువంటి ఒకే ఒక మార్గం నరసింహ భగవానుడికి మనం చేసేటువంటి ప్రార్థన. సో ఇక్కడ అరణ్యము, రణభూమి వంటి దుర్గమ స్థానంలో దయయుంచి నాకు రక్షణ ఇచ్చుగాక అని చెప్పి, అంటే ఇంతకు ముందు నీళ్లలో, భూమి మీద, ఆకాశంలో రక్షణ అడిగి, ఇప్పుడు అరణ్యము, రణభూమి మీద కూడా రక్షణ అడుగుతున్నాం. అంటే ఏ స్థానానికి వెళ్ళినా కానీ భగవంతుడి యొక్క ఏదో ఒక అవతారం నన్ను రక్షించాలి అని మనం చేస్తున్నటువంటి ప్రార్థన. అనుపమ మాతాజీ చదువుతారా? రక్షమాధ్వని యజ్ఞకల్ప రక్షమాధ్వని యజ్ఞకల్ప స్వధంశ్రయోనీతధరో వరాః స్వధంశ్రయోనీతధరో వరాః రమోద్రికూటేష్వదవిప్రవాసే రమోద్రికూటేష్వతః విప్రవాసే సలక్ష్మణో వ్యాధరతాగ్రజోస్మాన్ సలక్ష్మణో వ్యాధరతాగ్రజోస్మాన్ అవినాశి యగ్గు భగవానుడు యజ్ఞముల ద్వారా నిరూపించబడుచు యజ్ఞేశ్వరుడని పిలువబడును. వరాహతారమున ఆ దేవదేవుడు ధరణిని విశ్వము యొక్క అడుగు భాగము నుండి ఉద్ధరించి తన తీవ్రములకు దంతములపై ఉంచెను. అట్టి భగవానుడు మార్గమధ్యమున నన్ను దుష్టుల నుండి కాపాడుగాక. పరశురాముడు గిరి శిఖరములయందు భరతాగ్రాజుడగు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ప్రవాసమునందు నన్ను రక్షించురు గాక. భాష్యము పరశురాముడు అనగా జామదాజ్ఞ శ్రీరామచంద్రుడు బలరాముడు అనిచు రాముళ్ళు ముగ్గురు కలరు. రామో అద్రి కూటేశ్వత అను ఈ శ్లోకమునందలి పదము పరశురామును సూచించును. భరత లక్ష్మణుల సోదరుడు శ్రీరామచంద్రుడు. హరికృష్ణ ప్రభు. ఇక్కడ పరశురాముడు గురించి మాట్లాడుతున్నారు, శ్రీరామచంద్రుడు గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ యజ్ఞముల ద్వారా భగవంతుని నిరూపణ అనేటువంటిది జరుగుతుంది. ఆ యజ్ఞేశ్వరుడు అయినటువంటి భగవానుడు వరాహావతారంలో వచ్చి భూమిని జలము అడుగు భాగం నుంచి రక్షించారు అని చెప్తున్నారు. అలా భూమిని ఉద్ధరించినటువంటి వరాహనుడు తన తీవ్రమైనటువంటి దంతాలతోటి, అంటే చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట ఆ దంతాలతోటి, ఆ దంతాల నడుమ ఆ భూమిని ఉంచడం అనేటువంటిది జరిగింది.
అందుకని ఆ భూమి అలా నిలబడి ఉందన్నమాట. అలాంటి భగవానుడు మార్గమధ్యంలో నన్ను దుష్టుల నుండి కాపాడాలి, పరశురాముడు గిరి శిఖరాల యందు నన్ను కాపాడాలి, భరతాగ్రజుడైనటువంటి శ్రీరామ లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ప్రవాసమునందు నన్ను రక్షించుగాక. ప్రవాసం అంటే జర్నీ చేసేటప్పుడు అనమాట, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు వెళ్ళేటప్పుడు నన్ను రక్షించుగాక అని చెప్తున్నారు కామిశ్రీ మాతాజీ. మాముగ్రధర్మాఖిలా ప్రమాదాత్, మాముగ్రధర్మాభిఖిలాత్మదాత్, నారాయణః పాతు నరశ్చ హాసాత్, నారాయణ పాతు నరశ్చ హాసాత్, దత్తస్త్వయోగాదధయోగనాదః, దత్తాస్తయోగాదధయోగనాదః, పాయద్గుణేశః కపిలః కర్మబంధాత్, పాయద్గుణేశః కపిలః కర్మబంధాత్. హరే కృష్ణ ప్రభుజీ. మిథ్యా ధర్మమును అనవసరముగా అనుసరించుచు మూర్ఖత్వము వలన కర్తవ్యచ్యుతుడగుట నుండి నారాయణుడు నన్ను కాపాడుగాక. నరపుంగవుడగు భగవానుడు నన్ను అనవసరమగు గర్వము నుండి రక్షించుగాక. భక్తి యోగ నిర్వహణము నేను పతనము చెందకుండునట్లు యోగనాథుడగు దత్తాత్రేయుడు కాపాడుగాక. గుణేశ్వరుడగు కపిల భగవానుడు కామ్య కర్మ బంధము నుండి నన్ను రక్షించుగాక. హరే కృష్ణ ప్రభుజీ. మిథ్యాధర్మము అంటే మనం సృష్టించుకున్న మిథ్యాధర్మము అంటే ధర్మార్థకామ మోక్షాలకి సంబంధించినటువంటి భక్తి ఏదైతే ఉందో అది మిథ్యాధర్మం. కైతవ ధర్మం అని చెప్పుకున్నాం కదా, అది మిథ్యాధర్మం. యాక్చువల్ ధర్మము మనకి శాస్త్రముల ద్వారా తెలియబడేటువంటి ధర్మం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క భక్తి. సో భగవంతుడి యొక్క భక్తి చేస్తే ఆ భక్తి యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అని అంటే మనకి ఎలాంటి కోరిక లేకుండా చేసేటువంటి దాన్ని భక్తి అంటాం. కానీ ఈ మిథ్యాధర్మం ఎలాంటిది అని అంటే మనకి భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చేటట్లు, అంటే ధర్మ అర్థ కామ మోక్ష. ఇక్కడ మోక్షము అంటే సాయుధ్య ముక్తి గురించి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఒక కోరికలతోటి చేసేటువంటి భక్తి కాదు యాక్చువల్ శుద్ధ భక్తి అంటే. ఈ ఒకవేళ కనుక మనము భక్తి యొక్క లక్ష్యం అనేటువంటిది మనకు తెలియనప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి అనేటువంటిది మిథ్యాధర్మం అవుతుంది, అంటే ధర్మార్థ కామ మోక్షాల కోసం చేసేటువంటి భక్తి. ఇలాంటి మిథ్యాధర్మం నుంచి నన్ను నారాయణుడు కాపాడాలి అని ఇక్కడ కోరుకుంటున్నారు. అంటే మనం మనకు తెలియకుండానే మనము మిథ్యాధర్మంతోనే భక్తులు చేస్తుంటాం, ఎందుకంటే మనకి అది తెలియదు ఇలా చెయ్యకూడదు అని మనకి తెలియదు. కానీ మా యొక్క ప్రభావంలో ఉన్నటువంటి మనము చాలా ఈజీగా మా మిథ్యాధర్మానికి అడాప్ట్ అయిపోతాం. సో అందుకని దాని నుంచి కాపాడాలి అని భగవంతుడు ఇక్కడ నారాయణుడిని కోరుకుంటున్నారు. నరరూపుడగు భగవానుడు నన్ను అనవసరముగు గర్వము నుండి రక్షించుగాక. నరరూపుడు భగవానుడు ఎవరు? నరరూపుడైనటువంటి భగవానుడు నరనారాయణుడు అని నేను అనుకుంటున్నాను. నరరూపుడగు భగవానుడు అంటే నరనారాయణుడైనా కావచ్చు, లేకపోతే శ్రీరామచంద్రుడైనా కావచ్చు. శ్రీరామచంద్రుడు గురించి ఇంతకు ముందు ఆల్రెడీ శ్లోకంలో వచ్చింది కాబట్టి ఇక్కడ నరుడు గురించి మాట్లాడుతున్నాడు. నరనారాయణలో నరుడు. ఓకే, భగవానుడు నన్ను అనవసరముగు గర్వము నుండి రక్షించుగాక. భక్తి యోగ నిర్వహణమున నేను పతనము చెందకుండునట్లు యోగనాథుడగు దత్తాత్రేయుడు కాపాడుగాక. సో దత్తాత్రేయుడికి మనం రక్షణ మనకి ఏ విధంగా ఉంటుందంటే దత్తాత్రేయుడికి పూజ చేస్తే మనల్ని భక్తి మార్గంలో ఉంచుతారు, భక్తి మార్గం నుంచి బయటపడకుండా చూసుకుంటారు. అందుకనే దత్తాత్రేయుని పూజించిన వాళ్ళు కూడా త్వరగా భక్తులు అవుతారని. గణేశుడకు కపిల భగవాను గుణేశుడకు కపిల భగవానుడు కామ్యకర్మ బంధము నుండి నన్ను రక్షించుగాక. అంటే ఈ యొక్క కర్మకాండ నుంచి నన్ను రక్షించాలి. కామ్యకర్మ అంటే లాభం కోసం చేసేటువంటి సకామకర్మ కూడా. సకామకర్మలు చేస్తాం కదా మనం. సో మనం పుణ్యకార్యాలే చేస్తాం, కానీ ఆ పుణ్యకార్యాల యొక్క ఫలం ఏమిటి అని అంటే భౌతిక లాభం. సో ఇలాంటి వాటి గురించి ఇలాంటి వాటి నుంచి నన్ను దూరంగా ఉంచాలంటే కపిల భగవానుడి యొక్క రక్షణ నాకు ఉండాలి అని చెప్తున్నారు. ఓకే రామకృష్ణ ప్రభుజీ. సనత్ కుమారోవతు కామదేవా,
सनत्कुमारो वसुकामदेवा दया शीर्षामं पतिदेव हेलनाथ दया शीर्षामं पतिदेव हेलनाथ देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् देवर्षिवर्यः पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयाधशेषात् कूर्मो हरिर्मां निरयाधशेषात् సనత్కుమారుడు నన్ను కామవాంఛ నుండి రక్షించుగాక ఏదేని మంగళకార్యమును ఆరంభించినప్పుడు దేవదేవుని వందనమును నిర్లక్ష్యపరిచేడి అపరాధిని కాకుండా హయగ్రీవుడు నన్ను కాపాడుగాక శ్రీ విగ్రహారాధాని అందలి అపరాధముల నుండి దేవర్షి నారదుడు అశేషమగు నరకములలో పడకుండగా కూర్మ భగవానుడు నన్ను రక్షింతురుగాక. హరే కృష్ణ. భాష్యము. భాష్యంపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. ప్రతి వాణియందు కామవాంఛలు ప్రబలముగా నుండును. భక్తియోగ నిర్వహణమునందు అవి గొప్ప అవరోధముల వంటివి. కనుక కామవాంఛచే మిగుల ప్రభావితులైన వారు నైష్టిక బ్రహ్మచార్యకు సనత్కుమారుణ్ణి ఆశ్రయించవలెను. అర్చనా విధికి మార్గదర్శకుడైన నారదాముని నారద పంచరాత్రమును రచించెను. ఆ గ్రంథము శ్రీ విగ్రహారాధన విధి నియమలను వివరించును. ఇట్టి యందు కాని ఆలయమందు కాని శ్రీ విగ్రహారాధమును నెలకొనిన ప్రతి ఒక్కడు తత్కార్యమున్న ఉనగూడెడి 32 అపరాధములను నివారించుటకై ఎల్లప్పుడూ దేవర్షి నారదుని కరుణను బడేయవలెను. శ్రీ విగ్రహారాధన యందలి ఆ అపరాధములు భక్తి రసామృత సింధువు అను గ్రంథమున పేర్కొనబడినవి. హరే కృష్ణ. ఓకే, సో ఆధ్యాత్మికంగా పురోగమించాలి అంటే కామవాంఛ తగ్గాలి. సో ఇలా కామవాంఛ తగ్గనటువంటి ఆధ్యాత్మిక పురోగమతి కోరుకునేటువంటి వ్యక్తులు ఏం చేయాలి అని అంటే సనత్కుమారుడి యొక్క ఆశ్రయం పొందాలి, సనత్కుమారుని ప్రార్థించాలి. ఇక్కడ సనత్కుమారుడి యొక్క కరుణతోటి నాలో ఉన్నటువంటి కామవాంఛ తగ్గాలి అనేటువంటి విషయం. ఇక్కడ కామవాంఛ అంటే భౌతికమైనటువంటి ప్రతి కోరిక కామవాంఛే. భౌతిక కోరికలు తగ్గడానికి మనకి సనత్కుమారుడు యొక్క కరుణ అనేటువంటిది ఉండాలి. ఇంకొకటి, మనం ఏ మంగళకరమైనటువంటి కార్యాన్ని చేయాలి అని అనుకున్నా కానీ ముందు భగవంతుడిని మనం తలుచుకోవాలి. సో భగవంతుడిని తలుచుకున్న తర్వాతనే మనం ఏదైనా సరే కార్యం చేయాలి. ఒక్కొక్కసారి భగవంతుడిని తలుచుకోకుండా మనం ఏదైనా సరే పని చేస్తామేమో, అలా చెయ్యకుండా అంటే భగవంతుడి యొక్క నామాన్ని నిర్లక్ష్యం చేసి మనము మంగళకరమైనటువంటి లేకపోతే ఏదైనా సరే మనం మంచి పనే చేయాలి అని తలపెట్టేటువంటి అవకాశం ఉంది. అలా అవ్వకుండా ఆ దేవదేవుడు నన్ను రక్షించాలి అని కోరుకుంటాను. ఎవరు అది అంటే హయగ్రీవుడు అన్నమాట. సో హయగ్రీవుడు, హయగ్రీవుని ప్రార్థిస్తే మనకి ఆ భగవంతుని మర్చిపోకుండా చూసుకుంటారు అని. తర్వాత విగ్రహారాధన చేసేటప్పుడు మనం ఇంట్లోనూ చేస్తాం, గుళ్ళోనూ చేస్తాం విగ్రహారాధన. విగ్రహారాధన చేసేటప్పుడు అనేక అపరాధాలు చేస్తాం. 32 రకాల అపరాధాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఈ విగ్రహారాధనలో మనం చేసేటువంటి 32 అపరాధాలు ఏమిటి అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ 32 అపరాధాలు చేయకుండా ఉండాలి అని అంటే అవి ఏంటో తెలుసుకొని అవి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే నారద పంచరాత్రం అనేటువంటి గ్రంథంలో విగ్రహారాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. అది నారదుడు రచించారు. విగ్రహారాధన ఎలా చేయాలి అని నారదుడు నారద పంచరాత్రం అనేటువంటిది చేశారు. ఈ నారదుడు రాసినటువంటి నారద పంచరాత్ర గ్రంథం నుంచే భక్తి రసామృత సింధువులో తీసుకొని మనకి విఫలంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. మనము యాక్చువల్గా భక్తి రసామృత సింధు బుక్ కూడా చదువుతాం భవిష్యత్తులో. మనము ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం తప్పకుండా భక్తి రసామృత సింధు కూడా చదువుదాం. మనము భక్తి శాస్త్రి కోర్స్ చదివేటప్పుడు భక్తి రసామృత సింధు తప్పనిసరి అది చదవాలి. అంటే భక్తిలో డిగ్రీ భక్తి శాస్త్రి కోర్సు. సో భక్తిలో డిగ్రీ చేసేటప్పుడు మనము భక్తి రసామృత సింధు 13-14 చాప్టర్లు మనం కంపల్సరీగా చదువుతాం. అలా చదివినప్పుడు అందులో మనకి ఇది వస్తుంది, విగ్రహారాధన చేసేటప్పుడు చేసేటువంటి అపరాధాలన్నీ కూడా అందులో వస్తాయి. తర్వాత ఎప్పుడైనా మనం సపరేట్గా చెప్పుకుందాం. అవన్నీ మనం చేయకుండా ఉండాలంటే నారదుడి యొక్క కరుణ వల్లనే మనకు అది సాధ్యమవుతుంది. నారదుడి యొక్క కరుణ ఏ విధంగా ఉంటుంది? ఆయన రాసినటువంటి నారద పంచరాత్ర గ్రంథం ద్వారా మనకి ఆ కరుణ అనేటువంటిది లభిస్తుంది. ఈ విధంగా మనము నరకాలకు పడకుండగా
కూర్మ భగవానుడు నన్ను రక్షించుగాక అని అంటారు. అంటే అంటే నరక లోకాల్లోకి వెళ్లకుండా కూర్మ భగవానుడు మనల్ని రక్షించాలి అని మనకి ఇక్కడ మళ్ళీ కొన్ని అవతారాలు, సనత్ కుమారుడు, తర్వాత హయగ్రీవుడు, తర్వాత నారదుడు, తర్వాత కూర్మావతారం. ఈ నాలుగు అవతారాల గురించి కూడా ఇక్కడ మళ్ళీ ప్రార్థన చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, కళావతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. धन्वन्तरिर्भगवान् पात्यपत्या धन्वन्तरिर्भगवान् पात्वपत्या द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा द्वन्द्वाद्भयादृषभो निर्जितात्मा यन्यस्य लोकाधवताङ्घनान्ता यज्ञस्य लोकादवताज्जनान्ता बलो गणात् क्रोधवशादहीन्द्रः बलो गणात् क्रोधवशादहीन्द्रः ధన్వంతరి భగవానుడు నన్ను అవాంఛిత ఆహార పదార్థముల నుండి దూరము చేసి వ్యాధుల నుండి కాపాడుగాక అంతర్బాహేంద్రియములను జయించిన ఋషభదేవుడు శీతవాత ద్వంద్వ భయముల నుండి నన్ను రక్షించుగాక జనుల వలన కలిగేది అపవాదు నుండి హాని నుండి యజ్ఞుడు క్రూర సర్పముల నుండి శేషుని రూపమున బలరాముడు నన్ను రక్షించురుగాక. ప్రభుజీ భాష్యం చదివేసేదా? భాష్యంపై శ్రీల ప్రభుపాదానికి జై. ఈ భౌతిక జగత్తులో వసింపవలనన్నచో ఇచ్చట వివరింపబడినట్లు మనిషి అనేక కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. ఉదాహరణకు చెడు ఆహారము ఆరోగ్యమునకు హానికరమైనది. అట్టి ఆహారమును మనిషి తప్పక త్యజించవలెను. ఈ విషయమును ధన్వంతరి మనకు రక్షణమునివ్వగలడు. విష్ణు భగవానుడు సకల జీవుల ఎందలి పరమాత్ముడు కనుక తాను కోరినచో అది భౌతిక క్లేశములు అనగా ఇతర జీవులచే కలిగేది క్లేశములు నుండి మనులను రక్షించగలడు. బలరాముడు శేషావతారం కనుక సదా దాడి చేయుటకు సిద్ధముగా నుండి క్రూర పన్నగముల నుండి అసూయపరుల నుండి మనను రక్షించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ధన్వంతరి అవతారం గురించి మాట్లాడుతున్నారు. ధన్వంతరి అవతారం అంటే ఇక్కడ మనకి వైద్యం అనేటువంటిది, మనకి ఆయుర్వేద వైద్యం అనేటువంటిది ధన్వంతరి ద్వారానే వచ్చింది. సో అయితే మనం తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా మనకి కలిగేటువంటి అవాంఛితమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధుల నుంచి స్వయంగా భగవంతుడైనటువంటి ధన్వంతరి అవతారమైనటువంటి భగవానుడిని మనల్ని కాపాడాలి అనేటువంటిది కోరుకుంటాం. తర్వాత ఋషభదేవుడు సీతమాత ద్వంద్వముల భయముల నుండి నన్ను రక్షించాలి అని చెప్తున్నారు. అంటే ఋషభదేవుడు అంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం నాలుగో స్కంధం. సో ఋషభదేవుడి యొక్క చరిత్ర మొత్తం కూడా చదువుకున్నాం. ఆ ఋషభదేవుడికి అంటే ద్వంద్వాలు అనేటువంటివి లేవు. సో అలాంటి ద్వంద్వాలు అనేటువంటి భయాల నుంచి అంటే ఎక్స్ట్రీమ్ అనమాట, చాలా ఎక్కువ చాలా తక్కువగా ఉండడం వల్ల కలిగేటువంటి కష్టాలు. సో ఇలాంటి వాటి నుంచి మనల్ని ఋషభదేవుడు రక్షించాలి అనేటువంటిది కోరుకుంటారు. ఇక జనుల వలన కలిగేటువంటి అపవాదుల హాని నుండి యజ్ఞుడు, క్రూర సర్పముల నుండి శేషుని అవతారమైనటువంటి బలరాముడు నన్ను రక్షించుగాక. అంటే అన్ని రకాల ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడడానికి అనేక రకాల అవతారాలకి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసాము. ఇంకా 18వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చూద్దాం. ఇంకా మిగిలినటువంటి అవతారాలకు కూడా పూజ చేసి ఇలానే ప్రార్థన చేసి ఈ నారాయణ కవచాన్ని మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం, మిగిలింది మళ్ళీ రేపు చదువుకుందాం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.